జార్ఖండ్ సీఎంగా చంపయ్య సోరెన్ ప్రమాణం. 5వ తేదీన అసెంబ్లీలో నూతన సర్కార్ బలపరీక్ష. హైదరాబాద్లో జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల శిబిరం అట. సో హైదరాబాద్కు వచ్చినట్టు జార్ఖండ్ ఎమ్మెల్యేలు అంతా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇక గవర్నమెంట్ అటిటైట్ అట్టున్నది. సో మొత్తానికి ఆయన హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి ఈడీ అరెస్ట్ తర్వాత చంపయ్య సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు జార్ఖండ్ సీఎంగా. సో ఆయన ప్రమాణం స్వీకారం చేసే ముందు కూడా పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. సో ఇప్పుడు బల పరీక్ష అంటే ఆ విశ్వాస పరీక్షలో నెగ్గాల మరి, అందుకే వాళ్ళు ఇక హైదరాబాద్కి తరలించారు వాళ్ళందరినీ. చూడండి, నమ్మకం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి కట్టుబడి ఉండాలా? ఒకవేళ ఆ పార్టీ కట్టుబడి లేకపోతే రిజైన్ చేయాలా సింగిల్ లైన్తో? ఆ రిజైన్ ఆమోదించుకొని మళ్ళీ ఎలక్షన్ పెడితే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోవాలా? ఈ క్యాంపులు కథ వ్యవహారం ఇగో. రాజకీయ వేడి రాజుకున్న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్య సోరెన్ 67 సంవత్సరాలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చినప్పటికీ ఈ నెల 5వ తేదీనే బలపరీక్షకు జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి సిద్ధమైనట్లు మంత్రి అలంగీర్ వెల్లడించారు. తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజే బల నిరూపణ జరుగుతుందన్నారు. మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను సుదీర్ఘంగా విచారించడం, ఆయన సీఎం పదవి నుంచి వైదొలగడం, కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్యని ఎన్నుకోవడం తెలిసిందే. శిబు సోరెన్కు నమ్మిన బంటు, జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేత చంపయ్య సోరెన్ జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్కు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో బీహార్ ఉమ్మడి బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం తరపున బరిలోకి దిగినప్పటి నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు చంపయ్య వరుసగా గెలుపొందుతూనే ఉన్నారు. అంతకుముందు ఉమ్మడి బీహార్లో 1991లో సరాయికేలా నియోజకవర్గ ఉప ఎన్నికలో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 95 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. ఆయన హిస్టరీ అన్నమాట ఇది. ఇక హైదరాబాద్లోని రిసార్ట్లో శిబిరం ఏర్పాటు చేసినట. జార్ఖండ్ శాసనసభలో 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉన్నది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు, మ్యాజిక్ ఫిగర్ ఎంత? 41 అంతే కదా. ఆ 41 మంది ఎవరి వైపు ఉంటే వాళ్ళది గవర్నమెంట్. సంకీర్ణ కూటమికి ఇప్పటికీ 48 మంది సభ్యుల బలం ఉన్నది. వీరిని కాపాడుకునే యత్నంలో భాగంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కూటమి నేతలు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం 3:00 సమయంలో 2 ప్రత్యేక విమానాల్లో రాంచీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వారు చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాలరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో శామీర్పేటలోని లియోనియర్ రిసార్ట్కు తరలించినట. గురువారం రాత్రి హైదరాబాద్ రావడానికి ప్రయత్నించినప్పటికీ రాంచీలో వాతావరణం అనుకూలించక వారి ప్రయాణం రద్దయింది. ఈ నెల 5వ తేదీ వరకు శిబిరం ఉంటుంది. రిసార్ట్ వద్ద పోలీసు భద్రతతో గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇతరులు ఎవరిని లోపలికి వెళ్ళనీయట్లేదట. సో ఇట్లా నిన్న రిసార్ట్లో పెట్టిరు అందరినీ. ఇప్పుడు వై కాంగ్రెస్ ఎందుకు తెలంగాణకు వచ్చారని, వీళ్ళంతా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తెలంగాణకు తీసుకొచ్చినట్టున్నారు.